హలో అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ నా పేరు భరణి నేనైతే మీకు ఈరోజు ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ మనకి బ్యాక్ డ్రాప్ షేప్ అనేది పెట్టుకొని ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు నార్మల్ బ్లౌజ్ ఎంత ఈజీగా కట్ చేసుకుంటారో ఈ బ్లౌజ్ కూడా అంత ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచుల లెంత్ ఉంది మనకి షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజే కానీ మనకి బ్లౌజ్ హైటు షోల్డర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట మనకి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై మూడించులు ఉంది నడుము లూజ్ వచ్చేసి మనకి థర్టీ త్రీ మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ నడుము లూజ్ ఉంది కాకపోతే ఈ బ్లౌజ్ లెంగ్తు మనకి షోల్డర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇట్లాంటి బ్లౌజ్లు అనేవి మీరు ఏ విధంగా కట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ మనకి పదిహేను ఇంచులు ఉంది కదా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనం కుట్లల్లోకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని పదహారు ఇంచులు అయితే ఈ బ్లౌజ్ లెంత్ అనేది తీసుకున్నాను మనకి షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచుల షోల్డర్ ఉంది కదా దాంట్లో సగం ఎనిమిది ఇంచులకైతే షోల్డర్ మార్కింగ్ అయితే చేసేసుకోండి మనకి నార్మల్ సైజు వాళ్ళకి ఎవరికైనా సరే పదిహేను ఇంచుల వరకు కూడా షోల్డర్ అనేది ఉంటుంది కదా కాకపోతే ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి పదహారు ఇంచుల షోల్డర్ అనేది కొంచెం మనకి నార్మల్ సైజ్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ బ్లౌజ్ కొలతలు అనేవి మీరు ఇట్లాంటి వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పైన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో కిందికి ఆర్మహోల్ రౌండింగ్ కోసం కూడా మనం సేమ్ అంతే అంటే ఎనిమిది ఇంచులకైతే కిందికి ఆర్మహోల్ డౌన్ కోసం తీసుకున్నాను ఇంచులు ఇప్పుడు మనం చెస్ట్ కొలత బ్లౌజ్కి మనకి థర్టీ త్రీ ఇంచెస్ ఏ ఉంది కదా థర్టీ త్రీ ఇంచెస్ అంటే మనము ముప్పై నాలుగు ఇంచుల మీద వెళ్దాము బ్లౌజ్ మెజర్మెంట్ అనేది అంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఉంటుంది కదా ఇంకొక వన్ ఇంచ్ అనేది కలుపుకొని నేను తొమ్మిదిన్నర ఇంచులకి చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాను మనకి చెస్ట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకొని ఇట్లా ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది తీసేసుకున్నాము ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండింగ్ వచ్చేసి మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు అనేది ఉంది ఈ పావు తక్కువ ఎనిమిది ఇంచులు మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసిందా లేదా అని మనం ఒకసారి కొలిచి చూసుకుందాము మనకి షోల్డర్ అయితే నేను రెండున్నర ఇంచులు అనేది షోల్డర్ తీసుకుంటున్నాను మనకి అటు ఇటు కుట్లల్లోకి క్లాత్ అనేది పోతే ఇంచుల షోల్డర్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది చాలా సన్నగా షోల్డర్ అనేది వస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర మనము కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి మనకు షోల్డర్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకి కరెక్ట్గా పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది కదా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది మనకి అది కుట్లల్లో మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకునేటప్పుడు చేసుకుందాము ఇప్పుడు నెక్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నేను నేనైతే నెక్ డౌన్ వచ్చి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను మూడున్నర ఇంచులు తీసుకొని మనం షోల్డర్ దగ్గర మార్క్ అయితే వేసుకున్నాం కదా అక్కడి వరకు ఇట్లా ఒక బాక్స్ షేప్ అనేది వేసుకొని దీంట్లోనే మనం బోర్డ్ షేప్ అనేది మార్క్ వేసేసుకుంటే మనకి ఈ పైన షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే నెక్ డౌన్ వచ్చి మీకు ఎక్కువ డీప్ అనేది కావాలంటే కనుక పదకొండు ఇంచుల వరకు కూడా నెక్ డౌన్ అనేది తీసేసుకోవచ్చు నార్మల్గా కావాలంటే పది పదిన్నర ఇంచుల వరకు కూడా నెక్ డౌన్ అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్ వచ్చేసి మూడించులు అనేది తీసుకున్నాను నేను ఇంచులు తీసేసుకొని ఇదే మనకు ఒక బాక్స్ షేప్ లాగా వేసుకొని దీంట్లోనే మనము డ్రాప్ అనేది దీంట్లో మార్క్ అనేది వేసేసుకుందాము నేనైతే చాలా సింపుల్గా మీకు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నార్మల్ బ్లౌజ్ అయితే ఏ విధంగా కట్ చేసుకునే కట్ చేసుకుంటారో అదే విధంగా చాలా సింపుల్గా నేనైతే ఈ బోట్నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజులు అనేవి కట్ చేసి చూపిస్తున్నాను నేను ఇంకొక రకంగా కూడా కట్ చేయవచ్చు కాకపోతే అది ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఈ రకంగా అయితే కట్ చేసి చూపిస్తున్నాను మనకి నెక్ కింద నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల నడుము లూజ్ ఉంది కదా అంటే దాంట్లో నాలుగవ భాగం ఆరు ఇంచులు మనకి వెనుక డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి ఆ డాట్స్ కోసం ఒక ముప్ప ఇంచు అంటే మొత్తం ఏడించుల వరకు కూడా నడుము లూజ్ అనేది తీసేసుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచులకి ఖర్చు కోసం ఇక్కడ మార్క్ అనేది వేసుకున్నాను ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దగ్గరికి బ్లౌజ్ అంతా కూడా కట్ చేసుకుందాము నేను ఇంతకుముందు చేసిన బోటెక్ బ్లౌజులు కానీ క్రాప్ టాబ్లు కానీ వీడియోస్ చూడకపోతే నేను ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్లు అయితే ఇస్తాను కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూసేయచ్చు ఇప్పుడైతే ఈ మొత్తం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన పార్చుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఇదైతే ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అయితే నేను పెట్టుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ మనకి ఇక్కడ బ్యాక్ అయితే కాజాలు అనేవి వచ్చేస్తాయి పైన వచ్చేసి మనం థ్రెడ్ కావాలంటే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అని అంటే మనం బటన్ కూడా దీనికి పెట్టుకోవచ్చు చిన్నగా క్లాత్తో హోల్లాగా స్టిచ్ చేసుకొని మనం ఒక బటన్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు మనము కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ క్లాత్ పైన వేసుకొని దీన్ని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము కింది వైపు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి మీరు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మీరు మొత్తం మీకు రెండు పీసులు అనేవి వస్తాయి కదా ప్రిన్సెస్ కట్ కోసం ఆ పీసులు రెండు కూడా జాయింట్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మీకు ఇక్కడ ఒక కార్నర్ దగ్గర నేను క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకున్నాను కదా ఆ క్లాత్ ఎక్కువ ఎందుకు కట్ చేశాను అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ డాట్స్ కోసం మనం క్లాత్ అయితే కట్ చేసుకుంటాం కదా ఆ దానికోసం నేను ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను మనకి దీనికి షార్ట్ హ్యాండ్స్ అయితేనే ఈ బ్లౌజ్కి వస్తాయి అన్నమాట మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది కావాలంటే మీకు క్లా క్లాత్ అనేది ఇంకొక హాఫ్ మీటర్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి దీంట్లో హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే సరిపోవట్లేదు ఇప్పుడు మూడున్నర ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకోండి ఇది మనకి మన డాట్స్ అనేవి మార్క్ వేసుకుంటాం కదా దానికోసం ఇట్లా మార్క్ అనేది వేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది గీసుకొని ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి చెస్ట్ పాయింట్ అనమాట అంటే మిడిల్ చెస్ట్ పాయింట్కి ఇక్కడ మార్క్ అనేది వేసుకుంటే మనకి పదిన్నర ఇంచులు అనేది ఈ బ్లౌజ్కి మిడిల్ పాయింట్ అనేది ఉంది చెస్ట్ పాయింట్ ఇక్కడ ఒక ఇక్కడికి అయితే మనం మార్క్ వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి కిందికి మనము డాట్స్ అనేది మార్క్ వేసుకోవాలి నార్మల్ సైజు వాళ్ళకి ఎవరికైనా సరే మీకు పదిన్నర ఇంచులు అనేది ఉంటుంది కొంచెం లా ఉన్న వాళ్ళైతే ఇంకొక హాఫ్ ఇంచు అని ఒక వన్ ఇంచ్ వరకు కూడా ఇది కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చేస్తుంది ఇక్కడ మనం మధ్యలోకి ఒక లైన్ అయితే వేసుకున్నాం కదా అక్కడికి అటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ వేసుకొని మనం డాట్ అయితే ఇక్కడ వేసుకుందాము మీరు ఈ విధంగా మార్క్ వేసుకుంటే కనుక మీకు ఫ్రంట్ షేప్ కూడా మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మనము ఆర్మ్ హోల్ రౌండింగ్ వైపు పైన షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఆరించులు అయితే ఒక మార్క్ అనేది వేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా షేప్ మనము నార్మల్ బ్లౌజ్కి చంక వైపు ఏ అనేది వేసుకుంటాం కదా సేమ్ అలాగే మనం ఇక్కడ కూడా దీంట్లో కూడా మార్క్ అనేది వేసేసుకున్నాను నేను ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము మనకి ఇక్కడ ఫ్రంట్ ఏంటి అంటే ఒక వన్ ఇంచ్ అనేది పైకి కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రా మార్క్ అనేది వేసేసుకోవచ్చు ఇది తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మనకి బ్లౌజ్ అనేది కొంచెం కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఆరు పావు ఇంచుల వరకు మార్క్ అనేది వేసుకుందాం మనకి నడుము లూజ్ కోసము ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉంది కదా దాంట్లో నాలుగవ భాగం ఆరు పావు ఇంచులకి ఫ్రంట్ పార్టీకి కూడా మనం మార్క్ అనేది వేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ కోసం అయితే మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా అక్కడికి బ్లౌజ్ అంతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ అనేది నేను చూపించాను మీకు ఇంతకుముందు కూడా నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజులు కానీ టాప్లు కానీ ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను వీడియోస్ అయితే చేశాను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అయితే ఇస్తాను కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూసేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి